ధర్మవరం నియోజకవర్గంలో సీట్ వార్ కొనసాగుతోందా? పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నట్లు పరిస్థితి మారిందా? పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉండడానికి కారణమేంటి? క్లారిటీ లేక తెలుగు తమ్ముళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా? తమ నేతనే బరిలో ఉంటారంటూ ఇద్దరి అనుచరులు బెట్టింగ్కు దిగారా? కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారనే ప్రచారం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉగాది సమీపిస్తుండటంతో ధర్మవరం టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొందా? గోనుగుంట్ల ఉగాదికి మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారమే అందుకు కారణమా? పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానాలకు పరిటాల శ్రీరామ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ధర్మవరం విషయంలో పరిటాల సునీత ఏం చెప్పారు? గోనుగుంట్ల నిజంగా పార్టీలో చేరితే అప్పుడు పోటీ చేసేదెవరు? అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఇక్కడ రాజకీయం వేడెక్కడమే అందుకు కారణం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గ్యానుగాలి హవాలో ధర్మవరం నియోజకవర్గం వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సైకిల్ దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జి లేకుండా పోయారు. పార్టీ క్యాడర్ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడంతో ఏడాదిన్నర తర్వాత పరిటాల శ్రీరామ్ను ధర్మవరం ఇన్ఛార్జిగా నియమించారు అధినేత చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ధర్మవరంలో చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తాను అండగా ఉంటానంటూ కార్యకర్తలకు నాయకులకు శ్రీరామ్ భరోసా కల్పిస్తున్నారట. ఇంతవరకు బాగానే ఉన్న ఉగాది దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఉగాదికి తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుండటమేనట. అన్న వస్తాడు, టీడీపీ నుంచి బరిలోకి దిగుతారంటూ గోనుగుంట్ల అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారట. దీంతో టీడీపీ కేడర్లో గందరగోళం ఏర్పడిందనే టాక్. అయితే ఈ కన్ఫ్యూజన్కి పరిటాల శ్రీరామ్ గతంలోనే కౌంటర్ ఇచ్చారంటూ ఆయన వర్గం గుర్తు చేస్తోంది. సంక్రాంతి వచ్చినా ఉగాది వచ్చినా పార్టీలో చేరేవారికి కండువా కప్పాల్సింది తానేనని స్పష్టం చేశారట. అంతేకాదు ధర్మవరం నియోజకవర్గంలో పార్టీలో చేరిన వారు తన కింద పనిచేయాల్సిందేనంటూ గౌరవ వేదిక నుంచి కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారట. ఇదే విషయాన్ని మరోమారు ముదిగుబ్బ బహిరంగ సభలో సైతం కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. అయినా సరే ఏదో మూల గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం శ్రీరామ్ వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోందని టాక్. మరోవైపు ధర్మవరంలో తమకు బలమైన అనుచర వర్గముందని ఇటీవల పరిటాల సునీత ఓ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అన్న, అధినేత చంద్రబాబు అన్న, ఎనలేని అభిమానం ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ విపత్కర పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వీడిన అధినేతపై కానీ టీడీపీపై కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. మరోవైపు బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది కూడా లేదట. మనిషి బీజేపీలోనే ఉన్నా మనసు మాత్రం టీడీపీలోనే ఉందంటూ ఆయన అనుచరులు పలు సందర్భాల్లో బహిరంగంగానే చర్చించుకున్నారు. గోనుగుంట్ల బీజేపీలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తున్నారట. ఆయన మళ్లీ టీడీపీలోకి వస్తారనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేం కావాలంటారు ఆయన వర్గం వారు. ధర్మవరం నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. తన ఆరోపణలకు మీడియా ముందు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. కానీ అధికార పార్టీ అక్రమాలపై పరిటాల శ్రీరామ్ ఎందుకు మాట్లాడడం లేదంటూ గోనుగుంట్ల ప్రశ్నిస్తున్నారట. ధర్మవరం నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా లేక గోనుగుంట్ల సూర్యనారాయణ మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకొని బరిలో నిలుస్తారా అనేది క్లారిటీ లేక టీడీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడిపోతున్నాయట. ఉగాది వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదని మరికొందరు భావిస్తున్నారట. ఇంతకీ ఏం జరుగుతుందనేది తెలియాలంటే ఉగాది వరకు ఆగక తప్పదు.